స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండు శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ఉందో మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఇప్పటి వరకు ఉన్ని కొన్ని రుణ తొలుగుతాయి ఎంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేయటం వల్ల మనసులో సంతృప్తి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది పూర్తి శ్రద్ధతో పనిచేయాలి మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వివాహ సంబంధం కుదురుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది శుభవార్తలు వింటారు కామర్సు విద్యార్థులు పురోగతి సాధిస్తారు ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండొద్దు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు వృత్తి చెందుతాయి ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది మంచి అనుకున్నది సాధిస్తారు కొత్త కార్యక్రమాలు చేపడతారు ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరుల సలహాలు సూచనలు పొందుతారు కుటుంబ సభ్యులు ప్రతి విషయంలోనూ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు వివాహతుల జీవితం బాగుంటుంది ఈరోజు మీరు మానసికంగా కలవరపడచ్చు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు మీరు రోజువారీ పనులకు డబ్బు కొరతగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రాశివారు ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది కార్యాలయంలో అధిక పని ఒత్తిడి వలన శారీరకంగా కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అదనపు ఖర్చుల కారణంగా నెలవారీ బడ్జెట్ కొంత గందరగోళంగా మారుతుంది ఖర్చులను నియంత్రించండి వ్యాపార విషయాలు క్లిష్టంగా మారుతాయి మూలధన తెలివితో పెట్టుబడి పెట్టచ్చు ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పోస్టు ప్రమోషన్ పొందుతారు విలువైన వస్తువులు కొంటారు రావలసిన పాత బకాయిలు కొన్ని వసూలు అవుతాయి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అతమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మరుపురాని ప్రేమ జీవితం మీ ప్రేయసి ప్రియుణ్ణి కలిసే ముందు తేనె తినటం ద్వారా సాధించవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి